ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. సినిమా ఎలా ఉంటుంది, ఏ జోనర్ అనే దానిపై ఐడియా లేదు. కానీ కాంబినేషన్ క్రేజ్తో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా పంపిణీ హక్కుల కోసం పోటీ నభూతో నా భవిష్యత్ అన్న రీతిన జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ బాహుబలి తర్వాత స్థానం ఈ చిత్రానికే దక్కింది. విడుదలకి ముందు జరిగిన బిజినెస్లో మిగతా సినిమాల కంటే ఈ చిత్రం ఎన్నో అడుగుల ఎత్తులో ఉంది. ఓవర్సీస్ రైట్స్ని బ్లూ స్కై సంస్థ 21 కోట్లకి కొనుగోలు చేయడం ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. బాహుబలి తర్వాత ఇంత రేటు పలికిన మరో తెలుగు సినిమా లేదసలు. కనీసం $5 మిలియన్ వసూలు చేస్తే తప్ప కొన్న రేటుకి వర్కౌట్ కాని మొత్తానికి ఈ హక్కులు తీసుకున్నారంటేనే ఈ చిత్రంపై నమ్మకం ఎంత ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం హక్కుల కోసం అన్ని చోట్ల ఇదే స్థాయి స్పందన ఉంది. నైజాం ఏరియా హక్కులని దిల్ రాజు 29 కోట్లు ఎన్ఆర్ఏ పద్ధతిలో చెల్లించి తీసుకున్నాడు. బాహుబలి తర్వాత ఇదే హయ్యెస్ట్ అమౌంట్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇదే రీతిన అన్ని చోట్ల రికార్డు రేట్లు పలుకుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల పై మాటేనని ట్రేడ్ టాక్. వారే వా పవర్ స్టార్ అనిపిస్తోంది కదూ.